అయ్యగారు వందనాలు. ఇజ్రాయేలులో మంత్రము లేదు అనే వాక్యం ఉంది. మరి ఇజ్రాయేలు జనములు విగ్రహారాధన చేసినట్లు కూడా కొన్ని సందర్భాల్లో చూసాం. విగ్రహారాధన ఉంటే మంత్రం ఉన్నట్టు కాదా? దయచేసి ఇప్పుడు లేదు. బిలాము చెప్పాడు ఆ మాట. బిలాము చెప్పినప్పుడు అప్పుడు మంత్రం లేదు. సంఖ్యాకాండం 23:23 నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. అంటే అప్పుడు ఆ రోజున లేదు. అంటే అదొక హింట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అదొక హింట్ ఏమిటంటే దేవుడు వారిని ఆశీర్వదించాను అంటున్నాడు, నీవు ఆ ప్రజలను శపించకూడదు సుమి అని దేవుడు స్ట్రిక్ట్గా ఖండితంగా నాకు ఆజ్ఞాపించాడు. ఎందుకు అంటే వాళ్ళలో విగ్రహారాధన కానీ ఇతరత్ర పాపకార్యాలు కానీ లేవు, గనక దేవుడు వాళ్ళ పక్షం ఉన్నాడనేది ఒక హింట్ బాలాకు రాజుకు ఇతను ఇస్తున్నాడు. ఓకే ఓకే. అంటే అప్పుడు బాలాకుకి అర్థమైంది, అంటే ఇట్లాంటివి ఉండేటట్టు చేస్తే వీళ్ళే నాశనం అవుతారన్నమాట అని. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును ఇశ్రాయేలీలకు నేర్పించున్నట్లు ఉరియొగ్గాలి అని బాలాకుకు బిలాము నేర్పించాడు అని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. ప్రకటన 2వ అధ్యాయము 14. అదేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుము అని బిలాము బోధన. ఇశ్రాయేలీయులకు ఒక ఉరి, ఒక వల, ఒక ఉచ్చు పన్ని పెట్టవయ్యా అని బాలాకు రాజుకు బిలాము నేర్పిన అనే మాట ఉంది ఇక్కడ. కాబట్టి అరే బాలాకు రాజా, నువ్వు పిచ్చోడ్లాగా ఉన్నావు, వాళ్ళని దీవించు శపించు అని ఇదంతా గొడవ మనకెందుకు? వాళ్ళ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, కాపాడుతున్నాడు, నువ్వు ఒక కత్తి పైకి లేపని అవసరం లేకుండా వాళ్ళ దేవుడే వచ్చి వాళ్ళని చంపి పారేసేటట్టుగా నేను ఒక మంచి ఉపాయం చెప్తాను. యుద్ధం చేయకుండానే ఇస్రాయేల్ నువ్వు నాశనం చేయవచ్చు, పాపం చేయించు వాళ్ళతో అని చెప్పేటప్పుడు ఒక హింట్ ఇచ్చాడు. ఇంతగా దేవుని కాపుదల వాళ్ళకి ఎందుకు ఉందంటే మంత్రాలు, విగ్రహారాధన, జారత్వం వాళ్ళకి లేదు కనుకనే దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. ఇవన్నీ నేర్పించు, వాళ్ళు దేవుడే వారికి శత్రువే చంపారేస్తాడు అనే పాయింట్. ఓకే, కానీ ఆ రోజున లేదు కానీ ఎప్పుడూ ఇస్రాయిల్లో లేదని ఇంకా. ఓకే ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాము.